हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल। नैन ओल्ड सारी यूज एथनिक कर्टन्स ने एला स्टिच चूपिंचबोतुन्नानु। मी दग्गर कूडा ओल्ड सारीस एमैना उंटे ट्राई चेसि चूडंडि। सो मन की इलांटी सारीस ओल्ड मोडल्लो चाला उंटुंटाय कदा, इंट्लो అలాంటి వాటిని ఊరికే పడేయకుండా ఇలాంటి ఎథ్నిక్ డిజైన్స్ని చేసుకుంటే మన ఇంటికి కూడా చాలా లుక్ వస్తుంది. సో ఇదొక ఓల్డ్ శారీ అన్నమాట. దీన్ని నేను కర్టన్గా స్టిచ్ చేయబోతున్నాను. ఈ శారీ తోటి నాకు 2 డోర్ కర్టన్స్ 1 విండో కర్టను వచ్చింది. శారీ కూడా చాలా స్టిఫ్గా ఉంది చూసారా. సో ఇలాంటిదైతే అంత ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు. సో ఫస్ట్ కర్టన్ తీసుకోండి ఒకటి మెజర్మెంట్ కోసం. శారీని ఇలాగ నేను 2 ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేశాను. ఎడ్జెస్ ఇటువైపు ఉన్నాయి, 2 ఫోల్డ్ మీద ఉంది శారీ అంతా కూడా. 2 ఎడ్జెస్ని రైట్ సైడ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి శారీ బోర్డర్ అన్నమాట. ఫస్ట్ నేను ఈ 2 ఫోల్డ్ చేసి పెట్టిన శారీ పైన ఇలాగ కట్టని ప్లేస్ చేశాను. ఫుల్ లెంత్లో ఇలాగ కట్టని ప్లేస్ చేసేసాను. ఎడ్జ్లో మనము ఒక 3 టు 4 ఇంచెస్ గ్యాప్ వదిలిపెట్టుకోవాలి, ఎందుకంటే మనము స్టిచ్ చేయడానికి కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను 1 ఎడ్జ్ వైపు 3 టు 4 ఇంచెస్ గ్యాప్ వదిలిపెట్టేసి శారీని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను 2 లేయర్స్ని కట్ చేసేస్తున్నాను ఒకేసారి, అంటే 2 కర్టన్స్ వస్తాయన్నమాట. మీరు జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా కట్టన్ ఎంత ఉందో అంత అయితే కట్ చేయకూడదు. 3 టు 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అప్పుడు శారీని కట్ చేయండి. సో నేను కట్ చేసేసాక ఇలాగా 2 లేయర్స్ వచ్చింది, అంటే 2 కర్టన్స్ వస్తాయి దీంతో. 1 సైడ్ ఎడ్జ్ ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది, సో నేను ఏమి స్టిచ్ చేయను. ఇది మిగిలిన క్లాత్ అన్నమాట. ఈ మిగిలిన క్లాత్ కూడా విండో కర్టన్కి సరిపడా క్లాత్ మిగిలింది. సో దీన్ని నేను విండో కర్టన్ సైజులో స్టిచ్ చేస్తాను. ఫస్ట్ టైం కట్ చేసిన 2 లేయర్స్ ఉన్నాయి కదా, దానికైతే 1 సైడ్ మాత్రమే రా ఎడ్జెస్ వచ్చాయి. నేను 1 సైడ్ మాత్రమే స్టిచ్ చేస్తాను ఇప్పుడు. ఇంకో సైడ్ ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది శారీకి. ఒకవేళ స్టిచ్ చేసి లేకపోతే కనుక మీరు ఇంకో సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా స్టిచ్ చేసి ఉంది ఆల్రెడీ శారీకి. దీనివైపు నేనేమి స్టిచ్ చేయను. ఒకవేళ అది రా ఎడ్జ్ ఉంటే కనుక ఒక 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేస్తాను నేను. ఫస్ట్ 1/2 ఇంచ్ ఫోల్డ్ చేయాలి, తర్వాత ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసాక ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే కర్టెన్ రాడ్ ఫిట్ అయ్యేలాగా మనము ఆ గ్యాప్ని ఉంచి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలానే నేను 1 ఎండ్ నుండి ఇంకో ఎండ్ వరకు ఇలా స్టిచ్ చేసేస్తాను. కర్టెన్ రాడ్ చూసుకొని అది ఫిట్ అయ్యే గ్యాప్ పెట్టుకొని వదిలేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇది 1 సైడ్ ఎడ్జ్ అంతా ఇలా స్టిచ్ చేసేసాను. చాలా గ్యాప్ ఉంచేసాను 2 ఇంచెస్ వరకు. సో ఈ గ్యాప్లో కర్టెన్ రాడ్ అనేది పడుతుందన్నమాట. ఈ గ్యాప్ 2 సైడ్స్ కూడా ఓపెనే ఉండాలి.
కింది వైపు అయితే ఆల్రెడీ స్టిచ్ చేసాను కాబట్టి నేను దీన్ని ఏమీ స్టిచ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు విండో కర్టన్ కూడా స్టిచ్ చేయబోతున్నాను. విండో కర్టన్కి పైన కింద బార్డర్ వచ్చింది. వన్ సైడ్ అయితే హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను. సెకండ్ సైడ్ వచ్చేసి నేను కర్టన్ రాడ్ ఫిట్ అయ్యేలాగా ఇందాక ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసేస్తాను. విండో కర్టన్ కూడా రెడీ అయిపోయింది చూడండి. విండో కర్టన్ ఫైనల్ లుక్ అన్నమాట ఇది. ఇది ఫుల్ కర్టన్ ఫైనల్ లుక్. ఇది వచ్చేసి డోర్ కర్టన్. కర్టన్ చూసారు కదా చాలా స్టిఫ్గా ఉంది, అలాగే ఎక్కువ ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. అండ్ పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్ లుక్ వచ్చిందో కర్టన్కి. ఇది చాలా చాలా బాగుంటుంది మనము ఇంట్లో కనుక వేసుకుంటే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.